சத்யம் 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 சர்வ சத்யம் நீவே சர்வஜனுலகு நீவே காவாலி பிரதிநித்யம் சத்யம் 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 சர்வ சத்யம் நீவே சர்வஜனுலகு நீவே காவாலி பிரதிநித்யம் சத்யம் மார்க்கம் ஜீவம் நீவையுண்ணாவுகா சத்யம் மார்க்கம் ஜீவம் நீவையுண்ணாவுகா நிராச பிரதிகுலகு நீவே வெலுகுவுகா நிராச பிரதிகுலகு நீவே வெலுகுவுகா சத்யம் 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 சர்வ சத்யம் நீவே వెల్కమ్ టు సర్వసత్యం మినిస్ట్రీస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సర్వసత్యం అను మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా శుభాభివందనములు. ఈ యొక్క సర్వసత్యం టీవీ మినిస్ట్రీస్ని స్థాపించిన కీర్తిశేషులు రెవరెండ్ ఎన్ పావని జేమ్స్ గారు డిసెంబర్ నెల 2017 23వ తారీఖున సువార్త చేస్తూ ప్రభు పిలుపునందుకొని దేవుని రాజ్యానికి వెళ్ళిపోయి ఉన్నారు. వారి కుమారులుగా మొదటివాణిగా నేను రాబర్ట్ రైక్స్ మరియు మా యొక్క బ్రదర్ విలియమ్స్ తను యుఎస్ నుండి ఎంఎస్ చేసి ఉన్నాడు. నేను ఎంఫార్మసీ చేసి దేవుని సేవలో వాడబడుచున్నాం. కావున ఈ మినిస్ట్రీస్ని స్థాపించిన మా అమ్మగారు రెవరెండ్ ఎన్ పావని జేమ్స్ గారు కీర్తిశేషులు వారి యొక్క ఈ పరిచర్యని కొనసాగించాలని ఆశిస్తున్నాం. కాబట్టి మీ సహకారాన్ని మరియు ప్రార్థనా సహకారాన్ని అందించి ఈ యొక్క మినిస్ట్రీస్ని ముందుకు నడిపించవలసిందిగా, ఇంకా అనేక చోట్ల మా యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు అనేక రాష్ట్రాలు వ్యాప్తి చెందినట్లు, అనేక మందికి ఆదరణగా ఈ మినిస్ట్రీస్ ఉండినట్లు ప్రార్థన చేయండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. మా యొక్క పరిచర్యలు గుంటూరు పట్టణంలో ఆరంభించబడి ఉన్నవి. ఇమ్మాన్యుయల్ సర్వసత్యం మినిస్ట్రీస్ ద్వారా 4 మందిరాలు నడిపించబడుతున్నాయి. అనేక మంది పేదవారి మధ్య మరియు అనేక మందిరాలు కట్టాలని దేవుడు మాకిచ్చిన దర్శనంలో మీ వంతు సహకరించండి. ఇంకా అనేక చోట్ల ఈ సువార్త తెలియబడని ప్రజలకి, గ్రామాలకి తీసుకువెళ్ళాలని ఆశిస్తున్నాం. అనేక సువార్త సభలు ఆర్గనైజ్ చేయాలని ఆశపడుతున్నాం. మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సర్వసత్యం అను మా టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని పేరిట శుభాభివందనలు. బాగున్నారా? మీ ఉత్తరాలు మేము చదువుతున్నాము, మీ ఈమెయిల్స్ చూస్తున్నాము, మీ ఫోన్ కాల్కి, మీరు చేసే ప్రతి ఒక్క ప్రార్థన అవసరతకు మేము అందరం మా యొక్క టీవీ టవర్లో ప్రార్థన చేస్తున్నాము. మనందరము గుడ్ ఫ్రైడేకి చాలా చేరువలో ఉన్నాము. ఇంకొక మరొక 2 దినాల్లో, ఈరోజు బుధవారం కాబట్టి రేపు వచ్చే శుక్రవారం మనమంతా గుడ్ ఫ్రైడే చేసుకోబోతున్నాము. శుభ శుక్రవారం. అయితే మనము అసలు ఆ గుడ్ ఫ్రైడేకి గల కారణం ఏంటి, అసలు ఎందుకు చేసుకుంటాము, దేవుడు మన కోసం ఎందుకు సిలువలో చనిపోయాడు అన్నది మనం తెలుసుకుందాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ పాదాలకు వెళ్ళని స్తుతులు స్తోత్రాలైనా ప్రభా. ఇంతవరకు నువ్వు ప్రతి బిడ్డను కాచి కాపాడి, నీ యొక్క రెక్కలు నీళ్ళు కాచి కాపాడిన విధానం కొరకు వెళ్ళాలి తండ్రి. ప్రభా, నువ్వు 2000 సంవత్సరాల క్రితం మా అందరి కోసం సిలువలో చనిపోయావు తండ్రి. మేమందరం కానీ మా ఎరిగిన్నాం తండ్రి. మేము తెలుసుకు చాలామంది బిడ్డలకు తెలుసు తండ్రి, కానీ ప్రభా మేము దీని గురించి మేము దినదినము దాన్ని ధ్యానించుకుంటూ నీ యొక్క జననాన్ని మరణాన్ని మేము నీ యొక్క సాక్షులుగా జీవించడానికి సహాయించమని ప్రభా. మాట్లాడబోచుండగా నీ ఉండి మాట్లాడినని ప్రతి బిడ్డ హృదయాన్ని తెరువునైనా మేము అంత వాక్య ప్రకారం జీవించడానికి సహాయించమని ఏసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఈ యొక్క శుభ శుక్రవారం మనం ఎందుకు చేసుకుంటాము? శుభ శుక్రవారం అంటే అది దేవుడు యేసుక్రీస్తు తండ్రి తన కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి సిలువలో చనిపోయిన దినాన్ని శుభ శుక్రవారం అంటాము. ఎందుకు శుభ శుక్రవారం అది? దేవుడు చనిపోతే, ఒక మనిషి చనిపోతే అది శుభమైన దినమా? కానీ మనందరికీ అది శుభమైన దినమా? ప్రతి మానవునికి శుభమైన దినం. ఎందుకంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఎందుకు సిలువపై మరణింపచేశాడంటే, తను మన పాపాల కోసం. ఎందుకంటే మనం పాపాలలో మునిగిపోతున్నప్పుడు, మనము మునిగి తేలుతున్నప్పుడు, పాపాల నుంచి మన పాపస్థితి నుంచి బయటికి రాలేనప్పుడు తన కుమారుని పంపించి మన పాపాల కోసం తను సిలువ వేయించాడు. సిలువ వేయటాడు కాబట్టి మన యొక్క పాపాల నుంచి మనల్ని విముక్తులుగా చేశాడు కాబట్టి మన ప్రతి నిన్ను నన్ను ప్రతి మానవుని కాబట్టి మనము
ఆ యొక్క చనిపోయినందుకు మనం యేసుక్రీస్తు సిలువైబడ్డటువంటి పాపాల కోసం మనం దాన్ని ఆ దినాన్ని శుభమైన దినం అంటాం. అది యేసుక్రీస్తు శుక్రవారం చనిపోయాడు కాబట్టి శుభ శుక్రవారం అంటాం. అందుకని మనం ఏంటంటే ఆ దినాన్ని మనం బాధపడాల్సిన తీరం కాదు, ఆనందిస్తూ, కానీ ఆనందిస్తూ మనం అంత జీవితంలో ఎందుకు దేవుడు ఆ యొక్క కారణాన్ని తెలుసుకోవాలి, ఎందుకు చనిపోయాడు మన పాపాల కోసం, ఎందుకు చనిపోవాల్సి వచ్చిందని మనం తెలుసుకొని జీవించి మనం ఆనందంతో మనం ముందుకు కొనసాగుదాం. అయితే దీని క్లుప్తంగా మనం పాత నిబంధనలో ఆదికాండం 3వ అధ్యాయంలో వెళ్ళి మీరు చూసుకున్నట్లయితే అసలు దీని గురించి పాపము, ఈ పాపం కోసం దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఎందుకు సిలువపై మరణింప చేశాడని మనం తెలుసుకోవడానికి ఈ పాపం అనేది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఈ పాపానికి కారణం ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం మనం చూసుకుంటే ఆదాము ఏంటంటే ఈ పాపం ప్రపంచంలోకి మొట్టమొదటిసారిగా పాపము ఆవిర్భవించిందంటే అది కేవలం మన పితరుడైన ఆదాము వల్ల. ఆదాము ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 6వచనం బి భాగంలో చూసుకున్నంటే తనకి దేవుడు ఆజ్ఞాపించిన పండును, యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన పండును తినవద్దన్న పండును తిన్నారు కాబట్టి ఈ పాపము ఈ లోకానికి వచ్చింది. పండు తింటే పాపమా అంటే అవును, ప్రతిదీ రకరకాల పాపం ఉన్నాయి. ఆజ్ఞ అతిక్రమమే పాపము, అది ఒక రకమైన పాపము. అలా రకరకాల పాపాలు అంటే నేను పెద్ద పాపాలు చిన్న పాపాలు ఉండవండి, ప్రతిదీ పాపమే అండి. నువ్వు దొంగతనం చేసిన పాపమే, నరహత్య చేసిన పాపమే, నువ్వు అబద్ధమాడిన పాపమే, నువ్వు మోహపు చూపు చూచినా పాపమే. ప్రతిదీ దేవుని దృష్టిలో పెద్ద పాపాలు చిన్న పాపాలు ఉండవు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం కూడా పాపమే. అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు తినవద్దన్న పండును తిని ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి ఈ ప్రపంచంలోకి పాపాన్ని తీసుకువచ్చాడు ఆదాము అవ్వ సాతాన్. అయితే ఈ పాపం ఏంటంటే వచ్చేసేసి ఈ పాపము మనకి వచ్చింది. ఈ పాపం ఏంటంటే ప్రపంచంలోకి వచ్చి ఇది కొనసాగుతా ఉన్నది. ఈ పాపము కొనసాగుతుంది. ఎందుకు కొనసాగిద్దని మనం మేమునే అనుకుంటే ఎందుకు కొనసాగిద్ది అంటే, ఉదాహరణకి తల్లిదండ్రులు ఉన్నారండి, తల్లిదండ్రుల యొక్క అలవాట్లు వాళ్ళ పోలికలు పిల్లలకు వస్తాయి కదా. మొత్తం రాకపోయినా కొంత అయినా, కొద్ది శాతమైనా కూడా వాళ్ళు చేసే అలవాట్లు, వాళ్ళ పనులు, వాళ్ళ పద్ధతులు పిల్లలకు వస్తాయి. అదే రీతిగా మన పితరుడైన ఆదాము మన పితరుడు కాబట్టి ఆయన కుమారులు కయ్యాను హేబేలుకి, ఆయన కుమారులు కుమార్తెలుగా ఆ పిల్లల సంతానంకి ఈ యొక్క పాపము ఏంటంటే ఆవిర్భవించి ఆదాము ద్వారా అది కొనసాగుతుంది. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందంటే దేవుడు తిరిగి 2వ రాకడలో మధ్యాకాశం వచ్చి ఆయన యొక్క ప్రజల్ని ఎత్తుకుని పోయే వరకు పాపం కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ పాపం ఏంటంటే ఇలా వచ్చింది మన తల్లిదండ్రుల వల్ల, మన పిల్లలకి మన వల్ల, మన పిల్లలకి మన పూర్వీకుల నుంచి మనకి ఈ యొక్క పాపం వస్తుంది, పెరుగుతూ పోతుంది. కానీ దేవుడు ఈ పాపానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాడో మనం తెలుసుకోవాలండి. అయితే ఈ పాపానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాడంటే దేవుడు ఈ పాపం వచ్చింది, పాపం వల్ల ఏంటంటే దేవుడు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చి దాన్ని నిర్మూలించాలి, సమూలంగా నిర్మూలించాలనే దీన్ని, అసలు ఈ ప్రలోకం లేకుండా ఉండాలని ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాడంటే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపము అనగా మనము ఇక్కడ పాపము ఇక్కడ ఏముంటుందంటే రోమీయులకు 6:23లో ఏముంటుంది అంటే పాపం వలన వచ్చు జీతము మరణము. రోమా 6:23 రాసి ఉంటుందండి, పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే ఈ పాపం వలన వచ్చు జీతం మరణము ఏంటి, మరణం అని మనం తెలుసుకోవాలంటే కొంచెం మనం దీనికి లోతుగా విశ్లేషించాలి. ఈ పాపం వలన ఎందుకు మరణిస్తాము? ఇక్కడ మరణం అని ఇక్కడ మాట్లాడే మరణం ఏంటంటే ఇక్కడ శారీరక మరణం కాదండి, ఇక్కడ మాట్లాడే పౌలు గారు రాస్తుంది ఇది ఆత్మీయ మరణం. శరీర జననాలు మరణాలు దేవుని చేతుల వశంలో ఉంటాయి, అది ఎవ్వరు ఏ మానవుని చేతుల్లో ఉండవు. కానీ ఆత్మీయంగా చనిపోతున్నావా నువ్వు బ్రతుకుతున్నావా అన్నది అది మన యొక్క ప్రతి మానవుని చేతుల్లో, ఎవరి యొక్క ఆత్మీయ స్థితి వారి యొక్క ఆత్మ వారి యొక్క చేతుల్లో ఉంటుంది అనమాట. నీ ఆత్మీయంగా నువ్వు ఆత్మను చంపేస్తున్నావా దాన్ని జీవింప చేస్తున్నావా అని దీనికి మనం తెలుసుకోవాలి. పాపం గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకోవాలి. అయితే ఏంటంటే ఇక్కడ పాపం వలన ఏంటంటే పాపం నువ్వు ఒక్కొక్క పాపం చేసుకుంటూ పోతే ఏంటంటే ఒక స్థాయిలో ఏంటంటే నీ ఆత్మీయంగా చనిపోతావు అనమాట. ఒక ఉదాహరణకి ఏంటంటే మీరు సపోజ్ మనము ఒక అబద్ధం ఆడామనుకోండి, అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరొక 10 అబద్ధాలు ఆడతాం నీవు నేను ఏంటంటే ఈ లోకంలో. అయితే ఏంటంటే ఈ స్థాయిలో ఏంటంటే ఒక అబద్ధం చేసి దానికి 10 అబద్ధాలు ఆడి ఏంటంటే ఒక స్థాయిలో నువ్వేంటంటే పాపం చేస్తూ నీ ఆత్మీయంగా మరణిస్తావు. ఆత్మీయంగా మరణించేటువంటి ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడండి పరిశుద్ధాత్ముడు. ఎలా వెళ్ళాలి ఉన్నాడు బైబిల్ మీరు చూసుకొని, పాత నిబంధనలు చాలా చోట్ల ఉంటుంది పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. మన దేవుడు త్రియేక దేవుడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒకటే. అయితే పరిశుద్ధాత్ముడు ఎందుకంటే ఆత్మకి దేవుడి పాపానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే దేవుడు దీన్ని నిర్మూలించడానికి ఈ యొక్క లోకం నుంచి శాశ్వతంగా నిర్మూలించడానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాడంటే నువ్వు పాపం చేసుకుంటూ పోతే ఒక స్థిరంలో ఆత్మీయంగా చనిపోతావు. ఎందుకు దేవుడి ఆత్మకి ఇంత ప్రాధాన్యత ఇవ్వాలి? ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆత్మ కనుక పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? నీ ఆత్మతో మాట్లాడుతుంది. అయితే ప్రతి మానవునికి ఆత్మ ఉంటుందండి, మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రతి మానవునికి ఆత్మ ఉంటుంది. అయితే ఏంటంటే ఉదాహరణకి
ఒక భాష తెలిసినాడు. సపోజ్ మనం ఎగ్జాంపుల్ ఉదాహరణకి నాకు తెలుగు భాష తెలుసు, నేను ఎవరితో మాట్లాడగలను? తెలుగు భాష తెలిసిన వారితోనే మాట్లాడగలను. నేను వెళ్ళి తమిళ భాష తెలియకుండా తమిళ భాష వచ్చిన అతనితో మాట్లాడగలను, మాట్లాడను. అదేవిధంగా ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఆత్మ కనుక నీలో ఉన్న ఆత్మతోనే మాట్లాడగలడు. నీ హృదయంతో మాట్లాడలేడు, నీ చెవులో వచ్చి పరిశుద్ధాత్ముడు చెప్పడు. పరిశుద్ధాత్ముడు ఎవరితో తను మాట్లాడగలడంటే, కమ్యూనికేట్ చేయగలడంటే నీ యొక్క ఆత్మతోనే కమ్యూనికేట్ చేయగలడు. అయితే ఏంటంటే ఈ పరిశుద్ధాత్ముడు ఏంటంటే తను పరిశుద్ధాత్మ కనుక, ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని నీ ఆత్మతో చెప్తా ఉంటుంది. దేవుడు ప్రతి మానవుడిని ఎవరిని యాదృచ్ఛికంగా ఈ ప్రపంచంలో సృష్టించలేదండి. దేవుడు నిన్ను నన్ను సృష్టించడం ఒక ప్రణాళిక, ఒక చిత్తం ఉంటుందండి ఆయనకి. ఆ ప్రణాళిక చిత్తము ఈ యొక్క ప్రతి మానవ జీవితంలో నెరవేర్చాలని ఆయన ప్రణాళిక చిత్తాన్ని ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మకు తెలియజేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ నీ ఆత్మకు తెలియజేసినప్పుడు నువ్వు ఆత్మీయంగా ఉంటే ఆ పరిశుద్ధాత్మను చెప్పినప్పుడు వినగలుగుతావు. వినగలిగి ఏంటంటే ఆయన యొక్క చిత్తాన్ని ప్రణాళిక నెరవేరుస్తావు. ఆయన ప్రణాళిక నెరవేర్చుకొని నీ జీవితాన్ని ప్రపంచంలో ఈ లోకంలో ముగించుకొని నీ యొక్క ఆత్మకు స్థిరమైన యొక్క రాజ్యము, పరలోక రాజ్యము గృహానికి చేరుతావు. అయితే ఏంటంటే ఇక్కడ పాపము ఏంటంటే, ఒకవేళ నువ్వు పాపం చేసుకుంటా పోతా ఏంటంటే నీ పరిశుద్ధాత్ముడు ఎల్లవెల్ల చెప్తాడు నువ్వు పాపం చేస్తున్నావు, నీ ప్రణాళిక ఇది, నీ దేవుడు నేను సృష్టించింది ఎందుకు, నువ్వు ఆయన చిత్తం ఇది, ఇది నెరవేర్చాలని చెప్తున్నప్పుడు ఏంటంటే, పాపం చేస్తున్నప్పుడు ఏంటంటే ఆత్మీయంగా నువ్వు చనిపోతావు. ఆత్మీయంగా చనిపోయినప్పుడు ఏంటంటే ఫస్ట్ పాపానికి 10% ఆత్మీయంగా చనిపోతావు, రెండో పాపానికి 20%, అలా పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే 100% నువ్వు ఆత్మీయంగా చనిపోతావు. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ములుగుతాడు నీ ఆత్మతో, బాబు నువ్వు చేస్తున్నది అయ్యా, నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు చేస్తున్నది నీ ప్రణాళిక, నీ జీవితం దేవుడు నీకు ఇలా ప్లాన్ రచించాడు, నీ జీవితం ప్రణాళిక ఇది, నువ్వు ఇలా చేయాలి, ఇలా ఈ సమయంలో చేయాలని చెప్పినప్పుడు, కానీ నువ్వు లోకంలో ఉండి పాపంలో ఉండటం వల్ల ఏంటంటే నీ ఆత్మీయంగా చనిపోయి నీ పరిశుద్ధాత్ముడు ఎంత చెప్పినా కూడా నీవు నేను వినగలిగిన స్థాయిలో ఉండమన్నమాట. వినగలిగిన స్థాయిలో లేకపోతే ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ చెప్పిన వినం కాబట్టి మనం ఈ పాపం వల్ల ఏంటంటే నీ ఆత్మీయ స్థితిలో నుంచి దిగజారిపోయి లోకంలో జీవిస్తూ ఉంటావు. పరిశుద్ధాత్ముడు నువ్వు లోకంలో జీవిస్తున్నా కూడా చెప్తా ఉంటావు, కానీ నీవు నేను ఏంటంటే లోకంలో ఉన్నావు కాబట్టి వాక్యానుసారంగా ప్రార్థనలు జీవించట్లేదు కాబట్టి అది చెప్పినా కానీ దాని మాట వినలేము, దాన్ని గ్రహించలేము. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మీయంగా నిన్ను చనిపోకుండా ఆత్మీయంగా నిశ్చయం నిన్ను నూతనపరుస్తూ పరిశుద్ధాత్ముడు చెప్పే ప్రతి మాట నువ్వు అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించాలని దేవుడు, ఈ యొక్క ఆత్మకి దేవుడు చాలా విలువిచ్చి ఏంటంటే ఈ యొక్క పాపం వల్ల నీ ఆత్మీయ స్థితి నుంచి నువ్వు దిగజారుతావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ పాపాన్ని శాశ్వతంగా నిర్మించాలని ప్రణాళిక చేస్తాడు. అయితే ఏం చేస్తాడంటే దేవుడు నిర్మించడానికి పాత నిబంధనలో చాలా రకరకాలమైన తీసుకొచ్చాడు దేవుడు పాపం నిర్వహించడానికి. ఉదాహరణకి దేవుడు ఒకటి ఏం చేశాడు, బలులు పెట్టాడు. రకరకాల పాపాలకు రకరకాల బలువులు చేద్దామని పెడతాడు. దేవుడు పాత నిబంధనలు చేసినప్పుడు దేవుడు ఏం ఆశిస్తాడంటే ఒక స్థాయిలో ఇప్పటికిప్పుడు వెళ్ళి బలులు అర్పిస్తూ పాపాన్ని మానేయలేకపోయినా ఒక దినానికి ఒక స్థాయిలో కొన్ని ఏళ్ళకైనా ఈ పాపం నుంచి వాళ్ళు విముక్తులు అవుతారని దేవుడు ఏం చేస్తాడంటే, మీరు ఒక పాపం చేస్తే బలి ఇవ్వాలి, ఈ పాపానికి బలి ఇవ్వాలని పెడతాడు. కానీ ఏమవుతుందంటే దేవుడు ఆశించింది ఒకటి జరిగింది ఒకటి, ప్రజలు ఏమవుతారంటే పాపం చేయడానికి అలవాటు పడి బలులు ఇవ్వటం అలవాటు పడ్డారు. కానీ పాపం నుంచి విడిచిపెట్టడానికి ఎవరన్నా పాత నిబంధనలో ఇష్టపడలేదు. అయితే ఏం చేస్తారంటే వాళ్ళు పాపాలు చేస్తున్నారు బలులు ఇస్తున్నారు, పాపాలు చేస్తున్నారు బలులు ఇస్తున్నారు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అయితే దేవుడు ఏంటంటే ఇంకా చాలా చింతిస్తున్నాడు, అయ్యో నిన్న ఆ యొక్క ప్రజల్ని వారు పాపాలు చేయకుండా వారిని ఆత్మీయంగా వాళ్ళు ఎదుగుతూ ఆత్మీయంగా జీవిస్తూ వారికి నా ప్రణాళిక నా యొక్క పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేద్దాం అనుకున్నానే, వారు పాపాలు చేస్తే వాళ్ళు ఆత్మీయంగా చనిపోతారని దేవుడు చాలా బాగా చింతిస్తాడు. చింతించి బలులు వాళ్ళు కూడా ఇది మారట్లేదని ఏం చేస్తాడంటే దేవుడు ఒకటి నిర్ణయించుకుంటాడు దృఢ సంకల్పంతో, నేను ఒకటి గట్టి చేయాలి, నేను ఒకటి చేయాలి ఈ లోకంలో, ఏం చేస్తే నేను ఈ యొక్క పాపం నుంచి వీళ్ళు విముక్తులై ఇంకా ఎన్నటికి పాపం చోలు వెళ్ళరని ఏం చేస్తాడంటే తన పరలోకంలో దేవుడు నిర్ణయించుకొని తన యొక్క రాజ్యం నిర్ణయించుకొని చేస్తాడంటే తన కుమారుడిని ఈ లోకాన్ని పంపిస్తాడు. ఈ కుమారుడు యేసుక్రీస్తు నిర్ణయిస్తాడు. సరే ఈసారి ఏంటంటే ఈ మానవులకి ఈ యొక్క పాపానికి బలి కాకుండా, ఈ పాపం చేస్తే ఈ బలి ఈ విధంగా కాకుండా, ఒక పొట్టేలను వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఇలా కాకుండా, నా కుమారుడిని వీళ్ళు పాపాలకి బలిస్తాను, ఈ లోకాన్ని పంపిస్తాను, నా యొక్క కుమారుడు యేసుక్రీస్తు నేను పాపాల కోసం బలిస్తాను. అయితే ఏం చెప్తాడంటే యోహాను సువార్త 3:6 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కనుక తగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకాన్ని పంపిస్తాడు. తను ఎంతగానో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే నీవు నేను ఆయన పోలికలో సృజించబడ్డావు, నీవు నేను ఆయన పోలికలో ఆయన రూపంలో ఉన్నావు కాబట్టి నువ్వు పాపం చేయకుండా, ఏంటంటే పాపం చేయకుండా ఆత్మీయంగా నువ్వు బలంగా ఉండి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చాలా పరిశుద్ధాత్మ ద్వారా అని దేవుడు ఏం చేస్తాడంటే ఈ లోకానికి నా కుమారుని పంపించి వీళ్ళ పాపాల కోసం నేను బలిస్తాను అని ఏం చేస్తాడంటే దేవుడు 3:6 యోహాను 3:6 ప్రకారంగా దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, ఎంతో ప్రేమించి తన కుమారుని లోకాన్ని పంపిస్తాడు. పంపించేస్తాడంటే తన యొక్క కుమారుని పంపించి 33 ఏళ్ళ జీవితం ఈ లోకంలో తను జీవింపచేసి తన 3.5 ఏళ్ళ జీవితం సేవ చేసి ఎలా జీవించాలి, తను సేవ చేసింది ఎందుకంటే అండి, ఎలా జీవించాలని ప్రతి మానవుడికి సాదృశ్యంగా మాదిరికరంగా జీవించాడండి యేసుక్రీస్తు. తను జీవించి తన 3.5 ఏళ్ళ జీవితం జీవించి తన చిత్తము తండ్రి చిత్తం ఏమనేదో మన పాపాల కోసం తనని సిలువ వేయబడ్డాడనమాట. సిలువ వేయబట్టి ఏంటంటే మన పాపాల నిమిత్తం తను చనిపోతాడు. అయితే మనకి అందుకని మనం అందరం ఏం చేస్తామంటే ఈ గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ గుడ్ ఫ్రైడే ఎందుకంటే ఈ యొక్క శుభ శుక్రవారం యేసుక్రీస్తు యొక్క మరణ దినము. మరణించాడు మన పాపాల కోసం. అయితే ఆయన మరణించి
మనకు తిరిగి లేచాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే, ఆదాము దేవుడు శపించినప్పుడు అండి, దేవుడు ఆదాము వాళ్ళు పాపం చేసినప్పుడు ఏంటంటే, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు దేవుడు ముగ్గురికి పాముకి ఆదాముకి అవ్వకి ముగ్గురికి మూడు శాపాలు ఇస్తాడండి. శాపం ఇచ్చినప్పుడు ఆ పాముకి ఏమిస్తాడంటే, ఈ యొక్క స్త్రీని, ఏ స్త్రీని అయితే నువ్వు మోసగించావు, ఆ స్త్రీ యొక్క కుమారుడు ఏం చేస్తాడంటే వచ్చి నిన్ను తల మీద కొడతాడు, నువ్వేం చేస్తావు అంటే మడిమే కరుస్తావు. అది క్రీస్తులో నెరవేరుతుందండి. ఏం చేస్తాడంటే, దేవుడు ప్రణాళిక ప్రకారం యేసుక్రీస్తు వచ్చి ఈ లోకంలో చనిపోయాడు మన పాపాల కోసం. కానీ సాతానుడు ఏమనుకుంటాడంటే, యేసుక్రీస్తు చనిపోయి సమాధులు ఉన్నప్పుడు, నేను చంపేశాను చూడండి, నేను ఆయన విజయం, నేను జయం సాధించానని అని సాతానుడు ఆనందించుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మూడో దినం తిరిగి లేచి అని పలుకుతాడనమాట. ఏముంటుందంటే వాక్యంలో ఉంటుంది, ఓ మరణమాన్ని ముళ్ళు ఎక్కడ, ఓ మరణమనే విజయం ఎక్కడ. క్రీస్తు ఏం చేశాడంటే అండి, యేసుక్రీస్తు అక్కడ పలికిన యొక్క వాగ్దానం, అక్కడ పలిచిన ప్రవచనాన్ని, ఆది కాండంలో పలికిన ప్రవచనాన్ని 3వ అధ్యాయంలో 14 వచనాలు చదువుకుంటే, అక్కడ పలికిన వాగ్దానాన్ని, నీ స్త్రీ సంతానంలో నిన్ను ఒకడు వచ్చి నీ యొక్క తలమే కొడతాడు, నువ్వు మడిమే కరుస్తావు. సాతానుడు ఏంటంటే, మడి మీద క్రీస్తుని ఒక మరణించాడు. అది ఏమనుకుంటుంది అంటే, క్రీస్తు చనిపోయింది మన పాపాల కోసం దేవుని ప్రణాళిక ప్రకారం, యెహోవా ప్రణాళిక ప్రకారం వచ్చి ఆయన చనిపోయాడు. కానీ సాతానుడు, నేను చేస్తే చనిపోయాడు, మన యూదుల ద్వారా నేను ఆ యూద జనాంగంలో దూరి వారి ద్వారా నేను తను చంపాడని ఊహించినప్పుడు అతను అదే అనమాట నెరవేరుతుంది అన్నమాట. నీ మడిమే కరుస్తాడని, నువ్వు మడిమే కరుస్తావు అన్నప్పుడు యేసుక్రీస్తుని అతను మరణింపచేశాను అని అనుకుంటుంది. కానీ యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే, దాన్ని తల మీద కొడతాడు, కొట్టేశాను తను మూడో దినం నా తిరిగి లేచి అని ఆరోహణమై వెళ్ళిపోతాడు. అయితే ఏం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గుడ్ ఫ్రైడే యొక్క కారణం మన పాపాల కోసం యేసుక్రీస్తు చనిపోతాడు. కానీ ఈ యేసుక్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. కానీ ఈ యొక్క నేను చెప్పిన రీతిగా మీకు ఈ పాపం ఏంటంటే, ఆదాం ద్వారా వచ్చింది, మన పితరుల వల్ల వస్తుంది, మన తల్లిదండ్రుల వల్ల వచ్చింది. ఇది ఎప్పటి వరకు ఉంటుందని చెప్పానంటే, నేను చివరికి 2వ రాకడ వరకు ఈ పాపం కొనసాగుతూనే ఉంటుంది. కానీ నీ జీవితంలో, నా జీవితాన్ని ఆ పాపాన్ని ఎలా కడుక్కోవాలి, ఎలా ఆ రక్షణ తీసుకురావాలంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుందన్నమాట. ఏముంటుందంటే, రోమా 10:9 చూసుకున్నట్లయితే ఇలా రాసి ఉంటుంది అనమాట. ఏముంటుందంటే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపని నేను హృదయం అందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏంటంటే, దేవుడు చనిపోయాడు మన పాపాల కోసం, ఆ రక్షణని, ఆయన చనిపోయిన సిలువ మీద క్రయాధనాన్ని నీవు నేను నా జీవితంలో తీసుకొచ్చి మన పాపాలను ఎలా కడుక్కోగలమంటే, ఈ రోమా 10:9 ప్రకారం మనం ఒప్పుకోవాలి. ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకొని ఏంటంటే, ఆయన మృతుల్లోంచి యేసుక్రీస్తు దేవుడు లేపడని ఒప్పుకున్నట్లయితే నీవు నేను రక్షించబడతావు. అందుకనండి, రక్షణని ఎవరు రక్షణ తెచ్చుకోవాలి, నేను నా కుమారులకు రక్షణ తేలేను, నా బిడ్డలకు రక్షణ తేలేను, నా తల్లిదండ్రులు నాకు రక్షణ తేలేను. ఎవరు రక్షణ వాళ్ళు రోమీయులు 10:9 ప్రకారము యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకొని ఆయన మృతుల్లోంచి లేచని ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు. అదేవిధంగా అందుకని నేను చెప్పిన రీతిగా ఈ పాపం కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఎవరి జీవితంలో వారు ఏంటంటే, ఆ రక్షణ తీసుకొచ్చి ఆయన యొక్క సాదృశ్యంగా మన కోసం ఎందుకు చనిపోయాడు మనం తెలుసుకుని, మనం ఆయన ప్రకారం జీవిద్దాము, మన రక్షణను మనం పొంది, రక్షణ పొందిన వాళ్ళు ఎవరిని ఉంటే మీరందరూ కూడా రక్షణ పొంది ఆయన రాజ్యానికి వారసులుగా ఈ యొక్క రోమా 10:9 ఒప్పుకోండి. దేవుని గురించి తెలుసుకోండి, ఆయన ఎందుకు మరణించాడు, గుడ్ ఫ్రైడేకి దానికే కారణం. ఆ శుభ శుక్రవారంన ఆయన ఎందుకు మరణించాడు అని మనం తెలుసుకుని, ప్రతి వారు దేవుని రక్షణ ఎరగిన వారు తెలుసుకొని రక్షణ పొందండి. ఎరిగిన వారు ఆ రక్షణను పట్టుకొని ముందుకు వెళ్తారు దినదినము నీ జీవితంలో. ఎందుకంటే మనం ఈ లోకంలో ఈ సాతాను సంబంధం లోకంలో కాబట్టి మనం పాపాలు చేస్తే వాడు సాతాను ఎంతగా నిన్ను ప్రేరేపిస్తారు పాపం చేయడానికి, వాడు నిన్ను టెంప్ట్ చేసి నేను పాపం చేయిస్తారు. కాబట్టి నువ్వు వాక్య ప్రకారం ప్రార్థనతో వాక్యంతో జీవించినప్పుడు ఏంటంటే, ఆ పాపం నుంచి నువ్వు దూరంగా వెళ్ళి ఆ పాపం చేయకుండా ఆత్మీయంగా నువ్వు జీవించగలవు, దేవుని ప్రణాళిక నెరవేర్చగలవు. ఈ చిన్న వాక్యం దేవుడు మన వెనుకలో దీవించిన కాక. ఆమెన్. ప్రభా, నువ్వు ఇంతవరకు ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకు ఎందుకంటే ప్రభా, నువ్వు మా ద్వారా ఈ గుడ్ ఫ్రైడే యొక్క సాదృశ్యం ఎందుకు కారణం మాతో మాట్లాడిన విధానం కొరకు ఎందుకంటే ప్రభా, మేమందరము నీ యొక్క ప్రార్థనతో వాక్యంతో ప్రభా మేమందరం జీవిస్తూ వీళ్ళు పాపం నుంచి దూరంగా దాన్ని జయించే శక్తిని మా అందరికి దయచేసి ప్రభా, మేము దీనిని ఆత్మీయంగా నూతనపరచబడుతూ నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నీ యొక్క ప్రణాళిక మేము తెలుసుకొని నీ యొక్క రాజ్యాన్ని సంపాదించడానికి సహాయం చేయమని ప్రతి బిడ్డల ప్రభా, ఈ యొక్క గుడ్ ఫ్రైడే యొక్క మాసంలో, ఈ ఈస్టర్ మాసంలో ఈ యొక్క ఆనందాన్ని, ఈ యొక్క సత్యాన్ని గుర్తిరగడానికి సహాయం చేయమని యేసునామ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. అదే యోగులో ఆనందం. దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు ఆనందిస్తామే, లేనప్పుడు కూడా ఆనందించాలి. అదే యోగు ఆనందం. స్నేహితులు దూషిస్తున్నారు, ఏమి యోగు ఎంత పాపం చెబితే దుస్థితికి వస్తావయ్యా అంటే, ప్రభువులో ఆనందిస్తున్నాడు. దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు అంటున్నాడు. అంతేగాని దిగులు పట్ల, అయ్యో ఈ అవమానం ఏంటయ్యా, ఈ చింత ఏంటయ్యా, ఈ బాధ ఏందయ్యా, ఈ దుస్థితి ఏందయ్యా. ఒక్కరోజైనా పిల్లలు, ఆస్తులు, పశువులు, పొలాలు అన్నీ పోవటం ఒకరోజైనా అని మనం అనుకునేవాళ్ళం. కానీ యోబు మాత్రం ప్రభువులు ఆనందిస్తూనే ఉన్నాడు, దేవునికి మహిమ ఘనత అంటూనే ఉన్నాడు. అందుకే అన్నాడు, ప్రభువుని అందు ఆనందించడం, మరలా చెప్పదును ఆనందించుడి. మీ సహనం ఎవరికి తెలియనియాలంటమ్మా,
సహనం ఎవరికి తెలియనియాలంట సకల జనులకు తెలియనివ్వుడి. మీ సహనాన్ని సకల జనులకు తెలియనియండి. యోబు సహించాడు, అందుకే యాకోబు 5:10 ఉంది. సహించువాడు ధన్యుడు. యోబు సహనాన్ని జ్ఞాపకం చేసుకోండి అని యేసు ప్రభు బులోకంలో తమ్ముడైన మరి యాకోబు రాస్తున్నాడు. యోబు సహనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంత సహనం! సహనానికి మారు పేరు యోవే, సహనానికి మారు పేరు యేసు ప్రభువే. కొడతంటే ఆ తండ్రి మొదటి మాట పలుకుతున్నాడు సిలువ మీద, తండ్రి వీళ్ళేం చేస్తున్నారో తెలియదు, క్షమించు. తెలియదండి, కొరడాతో కొట్టకూడదని తెలియదా, ఉమ్మేయకూడదని తెలియదా, దూషించకూడదని తెలియదా, హేళన చేయకూడదని తెలియదా, అయినా ప్రభు క్షమాభిక్ష పెట్టాడు. తెలియదయ్యా, సహనానికి ఓర్పుకు ఆయనే మారిపోయారు, తర్వాత యోబే మారిపోయారు. అందుకని యోబు సహనాన్ని జ్ఞాపకం చేసుకోండి. మర్చిపోయారేమో ప్రియ విశ్వాసులారా, ఎప్పుడో యోబు ఆదికాండం. యోబు అబ్రహాము వీళ్ళ సమకాలికుడు. యోబు గ్రంథం మధ్యలోకి వచ్చింది, గ్రంథాలు సమకూర్చేటప్పుడు ఆదికాండం పక్కన ఉండాల్సింది యోబు గ్రంథం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యోబు అనుకోబాకండి ఒక్కసారి మర్రా కొత్త నిబంధనలో యాకోబు హయాములో పౌలు పత్రికలు రాసిన టైంలో మళ్ళా జ్ఞాపకం చేసుకోండి. మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అంటున్నాడు, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు అన్నాడు, ఎవరైనా మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే రెండో చెంప తిప్పమన్నాడు, తిప్పుతామండి. ఒక్కవేళ యేసు ప్రభు నమ్ముకున్నందుకు, సేవ చేస్తున్నందుకు 4 ఊర్చుకుంటాం, 5వ రెండు చెంపలు బయలుపెట్టి కొడతాం. 5 మానవ సహనం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు ఆయన, మీ సహనం సకల జనులకు తెలియజేయుడి. మీకు నష్టపరిచిన వారిని ప్రేమించండి, మీ మీద పోట్లాడుకొచ్చిన వారిని పోట్లాడకండి, సహనం తెలియజేయనివ్వండి. తర్వాత ఏమంటున్నాడు, ప్రభు సమీపంగా ఉన్నాడు, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలని ఆయనకు తెలియజేయండి. మనం ఏమనుకుంటామంటే పొయ్యి మీద వంట చేసినట్టు 5 మన కార్యాలు కూడా ప్రార్థన చేసిన వెంటనే జరగాలని కోరుకుంటాం. కొన్నిసార్లు జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. రక్తస్రావ స్త్రీకి టెలిగ్రామ్ ప్రియరది అవిశ్వాసం. ఆ విశ్వాసం అప్పుడే బాగుపడింది. కొంతమంది ప్రభు అన్నాడు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచేది పో అన్నాడు, ఎడుతుండగా బాగుపడ్డారు. ప్రియమైన ఆ దేవుని మెట్లారా, అందుకే అన్నాడు, మీ సహనము సకల జీవనంలో తెలియజేయండి. ప్రభు సమీపంగా ఉన్నాడు, విన్నపాలు విజ్ఞాపన పూర్వకంగా చెప్పండి. మీరు స్తుతించండి. దానియేలుకు సింహాల బోను కాసుకొని ఉన్న యథావిధిగా శాసనం లెక్క చేయకుండా దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని బ్రతిమాలుకుంటున్నాడు, దేవుని ఘనపరుస్తున్నాడు. అయ్యా పర్వాలేదు, సింహాల బోనులోనే పడతా కానీ నిన్నిడిచిపెట్టను, నీలో ఉన్న ఆనందం పోగొట్టుకోను. అదే అంటున్నాడు, మీ సహనాన్ని ప్రభు సమీపంగా ఉన్నాడు, మీ దగ్గరే ఉన్నాడు. మీ ప్రార్థనలో విశ్వాసం లేదు, మీ ప్రార్థనలో నమ్మకం లేదు. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, వెళ్తున్నామంటే ఆదివారం చర్చికి వెళ్తున్నాం, చదువుతున్నామంటే బైబిల్ చదువుతున్నాం, కానీ బైబిల్ ప్రకారం జీవించాం. చదువుతాం కాబట్టి దాని ప్రకారం జీవించాం, వింటాం కానీ బోధ ప్రకారం జీవించాం, కొన్నిసార్లు చెప్తారు కానీ చెప్పిన దాని ప్రకారం జీవించరు అనేక మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చెప్పబడుతుంది, మీ సహనం ఏం చేయాలంట, సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రతి విషయం జ్ఞాపనపూర్వకంగా మీ విన్నపం, అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ తలంపులకు కావలి ఉంటుంది. మీ విన్నపాలను తెలియజేసి విశ్వాసం తన్నప్పుడు మీ తలంపులకు సకల జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. దేవునిచ్చే సమాధానం అంట శాస్త్రకుల జ్ఞానం కానీ, పండితుల జ్ఞానం కానీ,
అందరి జ్ఞానం కంటే మించింది అదే సామెతల గ్రంథముల జ్ఞానము నేనే ఉన్నానన్నాడు ప్రభు. ఆయన జ్ఞానం అలాంటిది. ఆయన జ్ఞానం అంట దేనికి తోడై ఉంటుంది? మన తలంపులకు, మన మాటలకు కావలి ఉంటుందంట. కావలి అంటే మనం శోధనలో పడకుండా, శోధనకరమైన మాటలు మాట్లాడకుండా దేవుని ఆత్మ అంట మనల్ని కాపాడుతుంటుందంట. అప్పుడు మనం దారి మళ్ళుతాం, దారి మళ్ళీ బ్రతుకుతాం. అందుకని దేవుని జ్ఞానం కాపాడుతుంది. దేవుని జ్ఞానం కాపాడినప్పుడు మనం మురిగ్గుంట్లో పడకపోతే ఆనందమే. అందుకే పౌలు గారు అంటున్నాడు, ప్రభువు నందు ఆనందించుడి. నేను మరలా చెప్తాను, ఆనందించండి. పౌలు గారికి ఎంత ఆనందమో ప్రభువులు. పరిసయుడిగా ఉన్నప్పుడు ఆనందం లేదు. అత సాక్షులుగా క్రైస్తవ మతాన్ని, క్రీస్తు మార్గాన్ని అణిచివేలినప్పుడు ఆనందం లేదు. కత్తి పట్టుకున్నప్పుడు ఆనందం లేదు, క్రీస్తు సాక్ష్యం పట్టుకున్నప్పుడే ఆనందం. ఆ రోజుల్లో బైబిల్ రాయబడలేదుగా, బైబిల్ పట్టుకోవడానికి. క్రీస్తు సాక్ష్యంలో ఆనందం ఉంది. అందుకని ఆనందం నీకు కావాలా? యేసు దగ్గర ఎన్ని సమస్యలు నా పర్లేదు, క్రీస్తులో ఆనందించు. నువ్వు మొక్కరించి ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మని నీ పక్షాన్ని ప్రార్థన చేస్తాడు. ఆనందమే ఆనందం. దేవుడు మిమ్మల్ని అలాంటి ఆనందంతో నింపునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వసత్యమైన మా టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న వాళ్ళారా, మీ అందరికి వందనాలు. మీరు ఎప్పుడైనా ఒక ఉత్తరం రాయితే ఉత్తరం రాయండి. మీకోసం ఎల్లవేళ మా టీవీ కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. మీరు ఏదైనా ఒక ఎపిసోడ్కి సహాయం చేయాలనుకుంటే చేయండి, ప్రభువుని ప్రేరేపిస్తే. గుంటూరు పట్టణంలో సర్వసత్యం టీవీ ప్రార్థనా గోపురం మరి నిర్మించాలనుకుంటున్నాం. 24 అవర్స్ మీకోసం ప్రార్థించే బిడ్డలు మా దగ్గర ఉన్నారు. ప్రార్థించండి, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించండి. దేవుడు మిమ్మల్ని నిండుగా మెండుగా దీవించునుగాక. ఆమేన్. మీరు ఆత్మీయంగా ఎదగాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమము ఎంతో వ్యయ ప్రయాసాలతో కొనసాగుచున్నది. మీరు ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదములు పొందండి. మీ ప్రార్థనా అవసరతలు, మీ సమస్యలు మాకు వ్రాయండి. మా అడ్రస్ రెవరెండ్ ఎన్ పావనీ జేమ్స్, ఇమానియల్ ప్రేయర్ టవర్, లక్ష్మీనారాయణపురం మెడికల్ క్లబ్ దగ్గర, గుంటూరు 4. మీరు టీవీ కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే ఈ క్రింది నంబర్లను సంప్రదించండి. మా ఫోన్ నంబర్లు 7396050588 మరియు 0903527528 మరియు 9290603332.